Hello, my dear aspirants. Today we are going to discuss about magnetism. Manam ee video lesson lo ayaskantatvam gurinchi neechukone prayatnam chedam. Okay, right. So ayaskantatvam tattvam ante gunam. Deni yokka gunam ayaskantam yokka gunam. So magnetism, ism is the property. So it is the property of a magnet. So ayaskantatvam ante అయస్కాంతం యొక్క తత్వము గుణం మానవత్వము రాక్షసత్వము లాగా అయస్కాంతత్వం సింపుల్. సో దేన్ని అయస్కాంతం అనాలి? మనకు అయస్కాంతం అనగానే మనకు ఒకటే గుర్తుండేది, ఆకర్షించే గుణాన్ని కలిగి ఉండేదాన్ని అయస్కాంతం అంటాం. సో ఇన్ జనరల్, సో మ్యాగ్నెట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సంథింగ్ విచ్ అట్రాక్ట్స్. సో మ్యాగ్నెట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అట్రాక్షన్ ఆల్ ద టైమ్. కేవలం ఆకర్షణ ఉంటేనే అది అయస్కాంతం కాదు. అసలు అయస్కాంతత్వానికి సరి అయిన పరీక్ష వికర్షణ, ఆకర్షణనే కాదు. మరి దేన్ని అయస్కాంతం అనాలి? సో నాట్ ఓన్లీ ద అట్రాక్షన్, ద యాక్చువల్ థింగ్ ఈజ్ రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్ ఫర్ మ్యాగ్నెటిజం, నాట్ ద అట్రాక్షన్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్, రైట్? సో అయస్కాంతము మ్యాగ్నెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మ్యాగ్నీషియా నుంచి వచ్చింది. మ్యాగ్నీషియా అన్నది ఒక ప్రదేశం ఏషియా మైనర్లో. ఆ ప్రదేశంలో ఒక పశువుల కాపరికి, ఆయన చెప్పుకి ఉన్న మేకుకి అక్కడున్న రాయి ఆకర్షించబడ్డది, అది దానివల్ల అట్లా వచ్చింది. సో అయస్కాంతాలు రెండు రకాలు, సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలు. సో మ్యాగ్నెట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, న్యాచురల్ మ్యాగ్నెట్స్ అండ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. సో విచ్ ఆర్ మోర్ యూజ్ఫుల్, ఏవి ఎక్కువ ఉపయోగపడతాయి అంటే ఇవే ఎక్కువ ఉపయోగపడతాయి. వేటికి అయస్కాంత తత్వం దేనికి ఎక్కువ ఉంటుందంటే కృత్రిమ అయస్కాంతాలకు ఎక్కువ ఉంటుంది. మరి సహజ అయస్కాంతాలు అంటే కొన్ని రాళ్ళు, వాటికి ఏం గుణం ఉంటుంది? అయస్కాంతానికి ఉండే ప్రధాన గుణము ఇనుము, కోబాల్ట్, నికెల్, గెడలోనియం అనే ఫెర్రో అయస్కాంత పదార్థాలను ఆకర్షించే గుణం ఉంటుంది. మనం చిన్నప్పుడు ఆడుకుంటాం, ఒక అయస్కాంత ముక్కను తీసుకొని వెళ్ళి ఇసుకలోనో మట్టిలోనో వేస్తారు, వేస్తే దాని చుట్టూ అంతా నల్లని పొడి లాంటిది అతుక్కొని పోతుంది. దాన్ని మనం ఇనుప రజను అంటాం, దట్ ఈస్ కాల్డ్ ఐరన్ ఫైలింగ్స్. సో వెన్ ఎవర్ యూ ఇమాజిన్ ఎ మ్యాగ్నెట్, యూ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ ఇట్ అట్రాక్ట్స్ ఐరన్ నేల్స్ ఆర్ పిన్స్. సో అయస్కాంతం అనగానే మనకు ఒక ఆకర్షణ అన్నది. దేన్ని ఆకర్షిస్తుంది అయస్కాంతం? కర్రను ఆకర్షించదు, పేపర్ని ఆకర్షించదు, ప్లాస్టిక్ పెన్ను ఆకర్షించదు, క్లాత్ను ఆకర్షించదు, గ్లాసును ఆకర్షించదు, ప్లాస్టిక్ను ఆకర్షించదు. కొన్నింటినే ఆకర్షిస్తుంది. వాటిని ఏమంటారంటే ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు, అది అయస్కాంతం. ఏదైతే ఫెర్రో అయస్కాంత పదార్థాలు, ఎగ్జాంపుల్ ఐరన్, మెయిన్ కోబాల్ట్, నికెల్, దీస్ ఆర్ కాల్డ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. దీస్ ఆర్ ఓన్లీ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్స్. సో వాట్ డూ మీన్ బై ఏ న్యాచురల్ మ్యాగ్నెట్? ఇట్స్ ఏ స్టోన్ విచ్ షోస్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ దీస్ మెటీరియల్స్. ఏ రాళ్ళు అయితే ఇట్లాంటి పదార్థాలను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయో వాటిని అయస్కాంతాలు అని అన్నారు. సో ఈ సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించాయి కాబట్టి వీటిని సహజ అయస్కాంతాలు అంటారు. సహజ అయస్కాంతానికి ఉదాహరణ మనం ఇక్కడ మనం బొమ్మలో చూడొచ్చు, దీన్నే లోడ్ స్టోన్ అంటారు. లోడ్ స్టోన్, దీన్ని అచ్చమైన తెలుగులో సూదంటు రాయి అంటారు. సూదికి అంటుకునే రాయి కాబట్టి దీనికి సూదంటు రాయి అని పేరు వచ్చి ఉండొచ్చు, ఏమో తెలియదు. సో లోడ్ స్టోన్, లోడ్ స్టోన్లో ఏముంటుంది? మ్యాగ్నెటైట్ అనే మినరల్ ఉంటుంది, అంటే కెమికల్ సబ్స్టాన్స్ ఉంటుంది, మ్యాగ్నెటైట్. మ్యాగ్నెటైట్ ఈజ్ ద మినరల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ న్యాచురల్ స్టోన్ విచ్ షోస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెటిజం, విచ్ షోస్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్టింగ్ ఐరన్ నీల్స్. సో ఈ మ్యాగ్నెటైట్ అనే పదం నుంచి కూడా మ్యాగ్నెట్ అనే పదం వచ్చి ఉండొచ్చు అని అంటుంటారు. సో మ్యాగ్నెటైట్ కన్సిస్ట్, ద కెమికల్ ఫార్ములా ఈజ్ Fe3O4. మ్యాగ్నెటైట్ యొక్క రసాయన నామం లేదా రసాయన ఫార్ములా Fe3O4.
ఇవి సహజ అయస్కాంతాలు మరి కృత్రిమ అయస్కాంతాలు అంటే మనం తయారు చేసిన వాటిని కృత్రిమ అయస్కాంతాలు అంటాం ఉదాహరణకు ఒక రేడియో స్పీకర్ లో ఉంటది అయస్కాంతం మీ సెల్ ఫోన్ స్పీకర్ లో ఉంటది మీ చెవిలోని హెడ్ ఫోన్స్ ఐ మీన్ మీ చెవిలో వాడే హెడ్ ఫోన్స్ లో ఉంటది ఎన్నో చోట్ల అయస్కాంతాలు వాడతాం మీరు అయస్కాంతాన్ని చూస్తే ఇవి కావు ఎందుకంటే వీటికి అయస్కాంత ధర్మం చాలా తక్కువ Natural magnets have got very less attractive property. That means very less magnetism. So we go for man-made magnets. Manam vetiki otham manishi tayari chesina ayaskantalu. Vatine manam em antam ante krutrima ayaskantalu antam. So krutrima ayaskantalu ela untayi? Ee shape lo untayi. Deeni bar magnet antaru. Kaddi roopamlo undi. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బార్ మ్యాగ్నెట్ దీన్నే మనం తెలుగులో దండ అయస్కాంతం అంటాం ఇలా రకరకాలు కొన్ని బిల్ల రూపంలో ఉంటాయి కాయిన్ షేప్లో ఫేమస్ మనం చిన్నప్పుడు స్కూళ్ళలో పుస్తకాల్లో చూస్తుంటాం యూ షేప్లో ఉంటుంది దీన్ని గుర్రపు నాడ అయస్కాంతం అంటారు ఆర్సు మ్యాగ్నెట్ ఈ మధ్యకాలంలో స్టేషనరీ షాప్లో పిల్లలు ఆడుకుంటుంటారు ఏదో గింజ రూపంలో ఉంటాయి ఇట్లా ఇట్లా రకరకాల రూపాల్లో కృత్రిమ అయస్కాంతాలను మనం తయారు చేసుకోవచ్చు కృత్రిమ అయస్కాంతాలకే అయస్కాంతత్వం ఎక్కువ సో ఆల్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ దే కెన్ బి మేడ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ దే హ్యావ్ మోర్ మ్యాగ్నెటిజం ఈజ్ దిస్ క్లియర్ రైట్ మరి దేన్ని అయస్కాంతం అనాలి సో అయస్కాంతం అనగానే మనకు ఒక పదం గుర్తుకొస్తుంది అయస్కాంత ధ్రువం మ్యాగ్నెటిక్ పోల్ వాట్ డూ మీన్ బై మ్యాగ్నెటిక్ పోల్ ఒక దండ అయస్కాంతాన్ని తీసుకెళ్ళి మట్టిలో వేస్తే లేదా ఇనుప రజంలో వేస్తే ఎక్కువ ఇనుప రజను ఈ చివర్లో అతుక్కొని పోతుంది దాని అర్థం ఏంటిది ఇక్కడ అయస్కాంతత్వం ఎక్కువ ఉంది ఇక్కడ అయస్కాంతత్వం ఎక్కువ ఉంది ఇస్ ఇట్ క్లియర్ సో వెన్ యూ ప్లేస్ ఏ బార్ మ్యాగ్నెట్ In the iron filings, in a box of iron filings, more iron filings are attracted at the ends. That indicates that more magnetism is concentrated at the ends. Manishi yokka balam ledha shakti ekkada concentrate ayi untundi mana chetullo untundi mana edana pan cheyalante chetulne vaadtam edo raayettalante cheyitone ettutam ante tappa cheviko mukkuko taadu kattukoni ettam ante mana yokka balam ikkada undi సో అయస్కాంతం యొక్క బలం ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఈ చివరి ప్రదేశాలను ధ్రువాలు అంటారు దే ఆర్ కాల్డ్ పోల్స్ సో అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి మనందరికీ తెలుసు ఒకదాన్ని సౌత్ పోల్ అని ఇంకొక దాన్ని నార్త్ పోల్ అని అంటుంటారు సో ధ్రువం కలిగి ఉండే బలాన్ని ధ్రువ సత్వం సత్వం అంటే బలం స్ట్రెంగ్త్ ద స్ట్రెంగ్త్ are the force are the energy with which a pole is attracting something is indicated by pole strength is this clear right magnetic pole strength nu m tho suchistaru ayaskanta dhruva satvani so dhruva satvaniki pramanam ampere meter mara ampere deniki pramanam యాంపియర్ దేనికి ప్రమాణం అనగానే చెప్పాలి యాంపియర్ కరెంటుకు ప్రమాణం విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం మరి ఇందులో కరెంట్ ఎందుకు వచ్చింది అయస్కాంతత్వంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయస్కాంతత్వం విద్యుత్తు రెండు సమానం బోత్ ఆర్ సేమ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం లేదని ఈ రెండింటిని కలిపేసిన ఆయన పేరు మ్యాక్స్వెల్ మనం చదివాం మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ థియరీ మారుతున్న అయస్కాంత క్షేత్రం ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విద్యుత్తుతోనే అయస్కాంతత్వాన్ని పొందొచ్చు అయస్కాంతత్వంతో విద్యుత్తును పొందొచ్చు సరే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అయస్కాంత ధ్రువం ధ్రువం కలిగి ఉండే బలం ధ్రువసత్వం
దీనికి సంకేతం ఎం దీనికి ప్రమాణం ఆంపియర్ మీటర్ సో ఇక్కడ ఈ కరెంట్ తో ఎందుకు సంబంధించబడింది అంటే ప్రతి పరమాణువులో కేంద్రకం ఉంటుంది ఎవరీ ఆటమ్ కన్సిస్ట్స్ ఎ న్యూక్లియస్ ఇట్ ఇస్ సరౌండెడ్ బై ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ రివాల్వింగ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఒక ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది ఎలక్ట్రాన్లు తిరగడం వల్ల దీనికి కరెంట్ వస్తుంది కరెంట్ అంటే ఛార్జ్ బై టైం ఇక్కడ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్ సో కరెంట్ దేన్ని ఉత్పత్తి చేస్తది అయస్కాంతత్వాన్ని సో ప్రతి పరమాణువు ప్రతి అణువు అయస్కాంతానికి కారకం కారణం సో ఎవ్రీ ఆటమ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యాగ్నెటిజం ఇస్ దిస్ క్లియర్ ఇది ఇక్కడ మనకు తెలిసిపోతుంది రైట్ అయస్కాంతం అని దేన్ని అనాలి జస్ట్ ఆకర్షిస్తే అయస్కాంతం కాదు A magnet, in addition to attractive property, should have some other properties. Then only it is said to be a magnet. What are the criteria to name something as a magnet? Oka dani manam aiskantam ane anali ante daniki em dharmalu undalo chuddam. Number one, aakarshana dharmam, attractive property. Deenni aakarshistundi aiskantam edo inpa mukkalno. లేదా నికెల్ కోబాల్ట్ అట్లాంటి వాటిని మనకు తెలిసి ఒక పిన్ను లేకపోతే ఒక మేకును ఆకర్షిస్తుంది ఇది ఆకర్షణ ధర్మం నెంబర్ 2 దిశా ధర్మం డైరెక్టివ్ ప్రాపర్టీ వాట్ డు యు మీన్ బై డైరెక్టివ్ ప్రాపర్టీ ఒక దండ అయస్కాంతాన్ని తీసుకొని నేను స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ ఒకే దిశలో వచ్చి అవుతుంది అవి ఏ దిశలు ఉత్తర దక్షిణ దిశలు అయస్కాంతానికి ఉన్న బేసిక్ ప్రాపర్టీ అది ఎప్పుడు ఒకే దిశను సూచిస్తుంది ఉత్తర దక్షిణ దాన్ని ఇలా తిప్పినా మళ్ళీ అదే ఇలా స్వేచ్ఛగా వేలాడదీయకుండా ఒక అయస్కాంతాన్ని ఒక సన్నని సూదిపై సూది మొనపై నిలబెట్టితే ఆ స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఉత్తర దక్షిణ దిశ దగ్గర ఆగిపోతుంది దాన్నే మనం దిక్చూచి అంటాం వి కాల్ ఇట్ యాజ్ కంపాస్ దిక్కులను సూచించినది ఇది దిక్సూచి సో ఇక్కడ ఇది ఇవి రెండు పోల్స్ సో ఒకే కలర్ ఉంటది రెడ్ కలర్ దట్ ఇండికేట్స్ నార్త్ సో దిక్సూచి చాలా మంది దగ్గర ఇంజనీర్ల దగ్గర వాస్తు చూసే వాళ్ళ దగ్గర ఉంటది ఎందుకు ఎల్లప్పుడూ అయస్కాంతం దిశా ధర్మాన్ని సూచిస్తుందంటే మనం చూసాం సహజ అయస్కాంతం ఓన్లీ ఒక రాళ్ళు రప్పలే కాకుండా సహజ అయస్కాంతానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే భూమి భూమి కూడా ఒక అయస్కాంతమే మనం చదువుతాం ఈవెన్ ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ మ్యాగ్నెట్ సిన్స్ వీఆర్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ సిన్స్ వీఆర్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ వన్ మ్యాగ్నెట్ ఆన్ అనదర్ మ్యాగ్నెట్ దట్ ఈస్ కాల్డ్ ఎర్త్ నేను ఈ దండ అయస్కాంత ప్రయోగం ఒక పెద్ద అయస్కాంతం మీద చేస్తున్నా పెద్ద అయస్కాంతం ఇది భూమి సో రెండు అయస్కాంతాల ప్రయోగాలు చేస్తున్నా అందుకోసమే భూమి యొక్క దిశను ఇది సూచిస్తుంది దాన్ని ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ చదువుదాం రైట్ ఎందుకు ఇది ఒకే దిశను సూచిస్తుంది అంటే భూమి ఒక అయస్కాంతం కావడం వల్ల అది రీజన్ ఎందుకు విజాతీయ ధ్రువాలు ఆకర్షిస్తాయి మనం చెప్పాం రెండు రకాల ధ్రువాలు ఉంటాయి దేన్ని నార్త్ పోల్ అనాలి దేన్ని సౌత్ పోల్ అనాలి ఎప్పుడైతే దీన్ని స్వేచ్ఛగా వేలాడదీశారో ఉత్తర దిశను సూచించేదానికి ఉత్తర ధ్రువం అని పేరు పెట్టింది దక్షిణ దిశను సూచించేదానికి దక్షిణ ధ్రువం అని పేరు పెట్టింది అంతే ఆ దిశ వైపు వచ్చాగింది కాబట్టి దాన్ని నార్త్ అన్నారు ఈ దిశ వైపు వచ్చాయింది కాబట్టి సౌత్ అన్నారు సజాతీయ ధ్రువాలు వికర్షించుకుంటాయి ఎన్ఎన్ ఆర్ లైక్ పోల్స్ దే రిపెల్ ఆర్ ఎస్ఎస్ దే రిపెల్ వేరస్ నార్త్ అండ్ సౌత్ దే అట్రాక్ట్ ఈచ్ అదర్ రైట్ ఏ అయస్కాంతానికైనా నాలుగు ధర్మాలు ఉంటేనే అది అయస్కాంతం మూడవ ధర్మం ద్విధ్రువ ధర్మం ప్రతి అయస్కాంతంలో తప్పకుండా రెండేసి ధ్రువాలు ఉంటాయి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ నేను దీన్ని రెండు ముక్కలుగా కట్ చేస్తే మళ్ళీ దీనిలో నార్త్ సౌత్ నార్త్ సౌత్ దీన్ని ఇంకా రెండు ముక్కలుగా చేస్తే మళ్ళీ ఇది నార్త్ సౌత్ ఈ అయస్కాంతాన్ని మీరు ఎంత చిన్న ముక్కగా కట్ చేసినా దానిలో మళ్ళీ నార్త్ సౌత్ కావాలి మళ్ళీ నార్త్ సౌత్ కావాలి
కాబట్టి దీన్నే ద్విధ్రువ ధర్మం అంటాం. డైపోల్ ప్రాపర్టీ, టూ పోల్స్ ఆర్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ఈజ్ ఆల్వేస్ ఏ డైపోల్. నో మోనోపోల్ ఎగ్జిస్ట్. అయస్కాంతం విషయంలో ఏకైక ధ్రువం ఉండదు. అయస్కాంతం అంటేనే జంట ధ్రువాలను కలిగి ఉంటుంది. అది బేసిక్ ప్రాపర్టీ, రైట్. ఇంకొక ధర్మం ప్రేరణ ధర్మం. వాట్ డూ యూ మీన్ బై ఇండక్టివ్ ప్రాపర్టీ? ప్రేరేపించడము అంటే ఒక గుణాన్ని ఒక వస్తువు విషయంలో కలగజేయడం. మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తుంటాం, వాళ్ళు మనకు చెప్తుంటారు మీరు అది చేయగలరు ఇది చేయగలరు. ఒక ఉగ్రవాది ఇంకొక అమాయకుని ప్రోత్సహిస్తారు, నువ్వు చంపగలుగుతావు నువ్వు చంపగలుగుతావు అంటే వాడు లేచి చంపేస్తావు. సో ప్రేరణ ధర్మం అంటే ఒక వస్తువును తాకకుండానే మన యొక్క లక్షణాలను దానిలో ప్రేరేపించుట, తయారు చేయటం, దాన్ని ప్రేరణ ధర్మం అంటారు. ఉదాహరణకు నా దగ్గర ఒక దండాయస్కాంతం ఉంది, దీని దగ్గరకు ఒక ఇనుప ముక్కను తీసుకొని వచ్చింది. అయస్కాంతం అయస్కాంతాన్నే ఆకర్షిస్తుంది, ఇనుప ముక్కను ఆకర్షించదు. అదేంటి ఇంతసేపు ఏం చెప్పావు, అయస్కాంతం ఇనుప ముక్కని ఆకర్షిస్తుందని చెప్పి ఇప్పుడేమో అయస్కాంతం అయస్కాంతాన్ని ఆకర్షిస్తున్నావు అని మీకు సందేహం రావచ్చు. దీని సింపుల్ లాజిక్, ఈ ఇనుప ముక్క అనేది అయస్కాంతంగా మార్చుకుంటుంది. ఎలా మార్చుతుంది? ఇక్కడున్న నార్త్ ఇటువైపు సౌత్ను ప్రేరేపిస్తుంది. ప్రేరేపించడం అంటే క్రియేట్ చేయడం తాకకుండా. అపోజిట్ వైపు నార్త్ను ప్రేరేపిస్తుంది. ఎందుకు? దీనిలో ఆల్రెడీ యాటమ్స్ ఉన్నాయి, కాకపోతే అవి చిందరవందరగా ఉన్నాయి. ఆ యాటమ్స్ యొక్క సౌత్లన్నీ ఇటువైపు, నార్త్లన్నీ అటువైపు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇవి విజాతీయ ధ్రువాలు. నౌ నార్త్ అండ్ సౌత్ ఆర్ హ్యావింగ్ అపోజిట్ పొలారిటీ. సో వాట్ దే డూ, దే అట్రాక్ట్. అప్పుడు ఇది వచ్చి దీన్ని ఆకర్షితమై దీన్ని తాకుతుంది. ఇది ఇనుప ముక్కే కావచ్చు, కానీ ఇనుప ముక్క అయస్కాంతం యొక్క సమక్షంలో టెంపరరీగా ఒక అయస్కాంతంగా మారిపోయింది. మంచి మాటలు చెప్పే వ్యక్తి ముందు మనం ఉన్నప్పుడంతా మంచిగానే ఆలోచిస్తాం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత సంగతి. సో ఆ ఒక ఆధ్యాత్మిక సమావేశంలో ఎవరో ఒక స్వామీజీ మంచి చేయాలి ఇతరులను మోసం చేయొద్దని చెప్తున్నాడు అనుకోండి, మనం నిజంగా కూడా మంచి చేయొద్దని అనుకుంటాం, నీ లోపల మంచి గుణాలు ప్రేరేపితమైంది. ఇది కూడా అంతే. ఇది ఇక్కడి నుంచి దూరంగా పోతే మళ్ళీ ఎప్పటిలాగే ఇనుప ముక్క అయిపోతుంది. ఇస్ దిస్ క్లియర్? రైట్. దీన్ని ప్రేరణ ధర్మం. ప్రేరణ ధర్మాన్ని మనం చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు చూసుంటాం. ఇప్పుడు సౌత్ని ఆడుతాం, నేను ఒక గుండు పిన్ను తీసుకొచ్చి దీన్ని తగిలించిన, గుండు పిన్ను రాగానే ఇక్కడ నార్త్ ఉంది కాబట్టి దీని గుండు సౌత్ అవుతుంది, దీని తోక నార్త్ అవుతుంది. దీనికి ఇంకొక గుండు పిన్ను తెచ్చి తగిలియచ్చు, ఇది నార్త్ కాబట్టి ఇది సౌత్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. ఇలా ఇది ఇక్కడ చూపించడం జరిగింది. ఉదాహరణకి ఇది సమ్ సౌత్, దెన్ దిస్ ఎండ్ విల్ బి నార్త్, దెన్ దిస్ ఎండ్ విల్ బి సౌత్, డెఫినెట్లీ దిస్ ఇస్ నార్త్ సౌత్ నార్త్ ఇలా. అలా ఎన్ని గుండు పిన్నులు లేదా ఇట్లాంటి క్లిప్పులు లోహ క్లిప్పులు తగిలించుకుంటూ పోవచ్చు, అనంతమైన సంఖ్యలో తగిలించలేం. ఆకర్షణ ధర్మం భారం కంటే ఎక్కువన్నంత వరకు మనం గుండు పిన్ను కింద గుండు పిన్ను పెట్టచ్చు. ఇది ప్రేరణ ధర్మానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండక్టివ్ ప్రాపర్టీ. సో దీస్ ఆర్ ది ఫోర్ ప్రాపర్టీస్. ఇట్ మస్ట్ హ్యావ్ అట్రాక్షన్ ప్రాపర్టీ, ఇట్ మస్ట్ హ్యావ్ డైపోల్స్, అండ్ ఇట్ షుడ్ ఇండ్యూస్ ఇవన్నీ. అండ్ ద బెస్ట్ ప్రాపర్టీస్ డైరెక్టివ్ ప్రాపర్టీ. సో మనం అయస్కాంతాన్ని కంపాస్గా కొన్ని ఏళ్ళుగా వాడుతున్నారు. మొట్టమొదట దిక్చూచిని ఉపయోగించింది ఎవరు అంటారు? చైనీయులు. ఇస్ దిస్ క్లియర్? ఇలా అయస్కాంతం గురించి ఎక్కువ పరిశోధనలు చేసింది డాక్టర్ విలియం గిల్బర్ట్, కాబట్టి ఆయన అయస్కాంత పితామహుడు అని కూడా అనవచ్చు. అంటే ఆయన మొదటి వ్యక్తి. భూమి విషయంలో భూమి కూడా ఒక అయస్కాంతం, భూమికి రెండు ధ్రువాలు ఉంటాయని చెప్పిన మొదటి వ్యక్తి డాక్టర్ విలియం గిల్బర్ట్. డాక్టర్ ఈయన విలియం గిల్బర్ట్ ఆ కాలంలో బ్రిటిష్ రాజులకు రాణికి డాక్టర్. ఆ కాలంలో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అని విడివిడిగా మనలాగా చదవకుండా అన్నీ కలిపి అన్నిట్లలో ప్రావీణ్యత పొందేవారు. సో ఇవి అయస్కాంతం యొక్క నాలుగు లక్షణాలు. నేను ఇంతకుముందే చెప్పా,
అయస్కాంతత్వానికి సరైన పరీక్ష వికర్షణ ద షూర్ టెస్ట్ ఫర్ మ్యాగ్నెటిజం ఈజ్ రిపల్షన్ అదేంది ఆకర్షణ ధర్మం కానీ వికర్షణ ధర్మం ఎందుకు సరైన పరీక్ష అని మీరు అడగచ్చు నా దగ్గర రెండు ఒకే రకమైన ఇన్ప ముక్కలు ఉన్నాయి ఇందులో ఒకటి అయస్కాంతం ఒకటి కాదు నా దగ్గర ఉన్న రెండు ఐడెంటికల్ పీసెస్ ఆఫ్ ఐరన్ లో వన్ ఇస్ మ్యాగ్నెట్ ది అదర్ వన్ ఇస్ నాన్ మ్యాగ్నెట్ సింపుల్ ఐరన్ ఇందులో ఏది అయస్కాంతం ఏదో నాకు తెలియదు నేనేం చేసా ఇప్పుడు నా చేతిలో అయస్కాంతం ఉంది ఇది ఉత్తరం ఇది దక్షిణం నేను ఇలా తీసుకొచ్చి మొదటి దానికి ఇక్కడ పెట్టా అప్పుడు ఇది అట్రాక్ట్ అయ్యింది ఆకర్షించింది వన్ దీన్ని ఇలా తిప్పా అంటే సౌత్ పోల్ ఆకర్షించింది నార్త్ను ఆకర్షించింది సౌత్ను ఆకర్షించింది అంటే ఇది డెఫినెట్గా ఇనుము అయస్కాంతం కాదు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఆకర్షించింది రివర్స్ చేసిన సౌత్ ఏం కావాలి వికర్షిస్తుంది సో ఆకర్షణ వల్ల ఇది ఇనుమా అయస్కాంతమా నీకు తెలియలేదు వికర్షణ వల్లనే అది ఇనుమా అయస్కాంతమా తెలిసింది అట్లానే నిన్ను పొగడే వాళ్ళ వల్ల నీ యొక్క మనస్తత్వం నీకు అర్థం కాకపోవచ్చు నువ్వు తప్పు చేసినా నిన్ను పొగడే వాళ్ళు ఉండొచ్చు సో ఎవరు సరైన మిత్రుడు అంటే నీలోని తప్పులను చెప్పేవాడు వికర్షించేవాడు అని అర్థం ఇది కూడా అట్లాంటిది సో ద షూర్ టెస్ట్ ఫర్ మ్యాగ్నెటిజం ఈజ్ రిపల్షన్ నాట్ ద అట్రాక్షన్ మరొక వీడియో లెసన్లో మరొక అంశాన్ని చర్చించుదాం థ్యాంక్ యూ